మనం ఇప్పటిదాకా ఎన్నో విమాన ప్రమాదాల గురించి విన్నాం, బట్ ఇప్పుడు వినబోయేది మాత్రం ఒక విచిత్రం, అలాగే ఒక అద్భుతం. సాధారణంగా ఎక్కడైనా నేలపై విమానం క్రాష్ అయితే కొన్ని రోజులలోనే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలవుతాయి, అంతేకాదు కొన్ని రోజుల్లోనే ఎవరైనా బతికుంటే రక్షించేవారు. బట్ ఇప్పుడు చెప్పబోయే సంఘటనలో ఫ్లైట్ క్రాష్లో బతికి బయటపడిన వారిని కాపాడటానికి ఏకంగా 70 రోజుల సమయం పట్టింది. అసలు ఇన్ని రోజులు ఆ సర్వైవర్స్ ఎలా బతికారు, వీరిని కనిపెట్టడానికి 70 రోజుల సమయం ఎందుకు పట్టింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది 1972 అక్టోబర్ 12, సౌత్ అమెరికాలోని యురగ్వే దేశం నుండి ఒక చిన్న చార్టెడ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఈ ఫ్లైట్ చిలీ రాజధాని శాంటియాగోకు వెళ్తుంది. ఈ ఫ్లైట్లో రగ్బీ ప్లేయర్స్ ఉన్నారు, వీరితో పాటు వీరి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం ఈ ఫ్లైట్లో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణం చేయడానికి 3 గంటల సమయం పడుతుంది. దారిలో ఈ విమానం ఆండీస్ పర్వత శ్రేణుల మీదుగా ప్రయాణించాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శ్రేణి, హిమాలయాల తర్వాత ఇక్కడే ఎక్కువ పర్వతాలు ఉంటాయి. బట్ ఈ సంఘటనలో ఇవే ప్రయాణికులకు భయంకరంగా మారబోతున్నాయి. ఆ రోజు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొంతసేపటి తర్వాత వాతావరణం ప్రతికూలంగా మారింది. ఆ దారిలో పెద్ద తుఫాన్ మొదలైంది, దీంతో ప్రయాణాన్ని నిలిపివేయాలని పైలట్స్ అనుకున్నారు. దీంతో ఆ రోజు అర్జెంటీనాలోని ఎండోజా నగరంలో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ రాత్రి ఈ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఆ తర్వాతి రోజు అనగా అక్టోబర్ 13న ఈ ఫ్లైట్ మళ్ళీ ప్రయాణానికి రెడీ అయింది. 2:18 ఈ ఫ్లైట్ మెండోజా నుండి టేక్ ఆఫ్ అయింది. వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అని పైలట్స్ ముందే చెక్ చేసుకున్నారు. వాతావరణంలో మరో గంటసేపు ఎలాంటి ఇబ్బంది లేదు, దీంతో 1 గంట వరకు ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది, సాగింది కూడా. 1 గంట తర్వాత ఫ్లైట్ దాదాపు శాంటియాగో చేరుకుంది. దీంతో పైలట్స్ ఫ్లైట్ యొక్క ఎత్తును తగ్గించారు. శాంటియాగో సిటీకి దగ్గర కూడా పర్వత శ్రేణులు ఉంటాయి, దీంతో ఎత్తు తగ్గించడం వల్ల విమానం పర్వతాలకు చాలా దగ్గరగా ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా విమానం పెద్దగా ఊగిపోవడం మొదలైంది. విమానం బయట పెద్ద పెద్ద మబ్బులు కమ్ముకున్నాయి, మబ్బులు తప్ప బయట ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా ఫ్లైట్లోని అలార్మ్స్ అన్నీ మోగడం మొదలైంది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అలా గందరగోళ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు ఆ మబ్బుల్లోండి బయటకు వచ్చింది ఫ్లైట్. బట్ అప్పుడే పైలట్స్ ఒక చూడకూడని దృశ్యాన్ని చూశారు. ఫ్లైట్కి ఎదురుగా ఒక పర్వతం ఉంది. ఫ్లైట్ వేగంగా ఆ పర్వతాన్ని ఢీకొట్టబోతుంది. దీంతో పైలట్స్ వెంటనే ఫ్లైట్ ఆల్టిట్యూడ్ని పెంచడానికి అన్ని లివర్లు లాగేశారు. గ్రౌండ్ కొలిజన్ అలారం పెద్దగా మోగడం మొదలైంది. పైలట్స్ ఫ్లైట్ ఆ పర్వతాన్ని ఢీకొట్టకుండా తప్పించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు, బట్ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ ఫ్లైట్ ముందు భాగం ఆ పర్వతాన్ని తప్పించుకున్నప్పటికీ ఫ్లైట్ వెనుక భాగం పర్వతాన్ని ఢీకొట్టింది. దీంతో వెనుక రెక్క విరిగిపోయింది, అలాగే వెనుక ఫ్లైట్కి పెద్ద ఓపెన్ ఏర్పడింది. వెనుక కూర్చున్న వారిలో 3 ఫ్లైట్లో నుండి పడిపోయారు. కొంతసేపటి తర్వాత మరొకసారి ఫ్లైట్ పర్వతాన్ని ఢీకొట్టింది. ఈసారి విమానం యొక్క కుడి రెక్క విరిగిపోయింది, దీంతో సగం ఫ్లైట్ మాత్రమే మిగిలింది. ఈ సగం ఫ్లైట్ వేగంగా కింద పడిపోయింది. ఈ ఫ్లైట్ వేగంగా వెళ్ళి ఒక రాతికి ఘోరంగా ఢీకొట్టింది. కొన్ని క్షణాల వ్యవధిలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఫ్లైట్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఫ్లైట్లో ఉన్న వస్తువులు, సీట్లు అన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి. ఫ్లైట్ యొక్క కాక్పిట్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఇద్దరు పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఒక తెలియని పర్వతం మీద 3,750 మీటర్ల ఎత్తులో ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యి పడి ఉంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు 33 మంది ప్రయాణికులు బతికి బయటపడ్డారు. ఇంత ఘోర ప్రమాదంలో కూడా వీరు ఎలాగోలా బతికారు, బట్ వీరిలో చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు. బట్ తర్వాత వీరు అనుభవించబోయే కష్టాలు మాత్రం చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంటాయి. ఆ ఫ్లైట్ పేరు యురగ్వేన్ ఫ్లైట్ 571. ఈ ఫ్లైట్ సర్వైవర్స్ యొక్క దీనకథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రమాదంలో కేవలం 2 ప్రయాణికులు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరు 19 రాబర్టో కెనీసా, అలాగే 20 గుస్టావో జర్బినో. వీరిద్దరు వైద్యులు, దీంతో వీరిద్దరు ప్రయాణికులందరినీ చెక్ చేయడం మొదలుపెట్టారు. ప్రయాణికులలో ఎవరైనా బతికున్నారా లేదా అని చెక్ చేసి గాయపడిన వారికి వైద్యం చేయడం మొదలుపెట్టారు. బట్ చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకడు 23 ఫెర్నాండో పెరాడో. ఇతనికి తలకు గట్టి గాయం తగలడంతో కోమాలకు వెళ్ళిపోయాడు. ఇతని పేరును బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇద్దరు వైద్యులు ప్రయాణికులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సంఘటన జరిగిన 1 గంట తర్వాత చిలీ ఎయిర్ సర్చ్ అండ్ రెస్క్యూ సర్వీస్కి ఫ్లైట్ మిస్ అయిందని సమాచారం అందింది. దీంతో సర్చ్ ఆపరేషన్ మొదలైంది. బట్ ఇక్కడే సమస్య ఉంది. ఈ ఫ్లైట్ క్రాష్ అయింది పర్వతాల మధ్యలో. ఫ్లైట్ యొక్క క్రాష్ లొకేషన్ సర్చ్ చేసే వాళ్ళకు తెలియదు. అన్ని పర్వతాల మధ్యలో ఒక చిన్న ఫ్లైట్ని కనిపెట్టడం చాలా చాలా కష్టం. సర్చ్ టీం రాత్రి పగళ్ళు ఎంత వెతికినా ఫ్లైట్ దొరకలేదు. సర్చ్ టీంకి ఉన్న మరొక సమస్య స్నో. ఈ పర్వతాల మీద పడే మంచు అన్నింటినీ కప్పేస్తుంది. స్నో కప్పేసిన ఫ్లైట్ని కనిపెట్టడం అసాధ్యమనే చెప్పాలి. పైగా ఆ విమానం వైట్ కలర్లో ఉంటుంది. సర్వైవర్స్ మాత్రం ఆ రాత్రి ఎవరో ఒకరు వారిని రక్షిస్తారనే నిరీక్షణతో ఉన్నారు. సర్వైవర్స్లో 5 ఆ రాత్రి చనిపోయారు. దీంతో సర్వైవర్స్ సంఖ్య 33 నుండి 28 తగ్గింది. ఫ్లైట్ యొక్క శిథిలమైన బాడీనే సర్వైవర్స్కి ఆశ్రయంగా మారింది. తీవ్ర చలి నుండి తప్పించుకోవడానికి వారు అందులోనే ఉన్నారు. ఎలాగోలా ఆ రాత్రి గడిచింది.
ఉదయం అవ్వగానే అర్జెంటీనా, చిలీ అలాగే యురగ్వే దేశాలకు చెందిన 11 విమానాలు సర్చ్ ఆపరేషన్లో భాగమయ్యాయి. సర్చ్ టీమ్ ఒక సర్చ్ లొకేషన్ని తయారు చేసింది. అందులో ఈ క్రాష్ సైట్ కూడా ఉంది. బట్ అన్ని విమానాలు కూడా క్రాష్ సైట్ని కనిపెట్టలేకపోయాయి. సర్వైవర్స్ పైనుండి ఇటులో 3 ఫ్లైట్స్ వెళ్ళాయి. బట్ అవి వీళ్ళని చూడలేదు. సర్వైవర్స్ ఆ ఫ్లైట్స్లోని వారు వారిని చూడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. ఆ ఫ్లైట్స్లోని వారు వీరిని చూడలేకపోయారు. అలా మరొక రోజు గడిచిపోయింది. ఆ తర్వాత రోజు 15 అక్టోబర్, సర్వైవర్స్కి బతకడానికి వాటర్ అవసరం. దీనికి ప్యాసింజర్స్ మంచును కరిగించి నీటిని తయారు చేశారు. అలాగే సీట్ కవర్స్తో షూస్ అలాగే స్వెటర్స్ తయారు చేసుకున్నారు. ఇవే ఆ చలిని తట్టుకోవడానికి వారికి సహాయపడ్డాయి. ఆ తర్వాత రోజు 16 అక్టోబర్, ఆ రోజు ఇందాక చెప్పిన ఫెర్నాండో పెరాడో కోమా నుండి బయటకు వచ్చాడు. గృహలోకి వచ్చిన తర్వాత పెరాడో తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారని తెలుసుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. మెల్లమెల్లగా సర్వైవర్స్ ఒక్కొక్కరు చనిపోతున్నారు. బట్ వీరిని ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. 21 అక్టోబర్, అంటే క్రాష్ జరిగిన 8 రోజుల తర్వాత సర్చ్ ఆపరేషన్ని ఆపేశారు. ఎంత వెతికినా ఫ్లైట్ దొరకకపోవడంతో అలాగే ఖర్చుతో కూడుకున్న పని అవడంతో సర్చ్ ఆపరేషన్ ఆపేశారు. అంతేకాదు ప్రమాదం జరిగి 8 రోజులు అవుతుందని, కాబట్టి ఎవరు బతుకుండే అవకాశమే లేదని సర్చ్ టీం అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సర్వైవర్స్కి ఆ శిథిలాల మధ్యలో ఒక రేడియో కనిపించింది. తీవ్రంగా ప్రయత్నించి ఆ రేడియోని ఆన్ చేశారు. బట్ అది 1-వే రేడియో. ఇందులో కేవలం వినడం మాత్రమే ఉంటుంది. మనం తిరిగి ఏమీ మాట్లాడలేం. ఆ రేడియో ద్వారా సర్వైవర్స్ సర్చ్ ఆపరేషన్ ఆపేశారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో సర్వైవర్స్ తీవ్ర నిరాశ చెందారు. ప్రమాదం జరిగిన 11 రోజుల తర్వాత సర్వైవర్స్ దగ్గర ఆహారం అయిపోయింది. దీంతో చాలామంది విమాన భాగాలు, సీట్లు, లెదర్లు తినడం మొదలుపెట్టారు. దీనివల్ల వీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బట్ వారికి వేరే ఆహారమే లేదు. దీంతో సర్వైవర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే చనిపోయిన వారి మాంసాన్ని తినడం. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. అయినప్పటికీ వారికి వేరే మార్గం లేదు. అలా రోజులు గడుస్తున్నాయి, కానీ ఎవరూ రావట్లేదు. సర్వైవర్స్ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. దీంతో 15 నవంబర్ సర్వైవర్స్కి ఒక విషయం అర్థమైంది. వారిని రక్షించడానికి ఇక ఎవరూ రారు. వారిని వారు కాపాడుకోవాలంటే వారే ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి. దీంతో 33 రోజుల తర్వాత పెరాడో, కెనీసా అలాగే విజెంటిన్ అనే ముగ్గురు దగ్గరలో ఏదైనా ఊరును కనిపెట్టడానికి బయలుదేరారు. ఫ్లైట్ క్రాష్ అయిన లొకేషన్ అలాగే డైరెక్షన్ని బట్టి పశ్చిమ వైపు కొంత దూరం వెళ్తే ఉడ్డుకు చేరుకోవచ్చని అంచనా వేశారు. బట్ ఈ అంచనా తప్పు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఫ్లైట్ క్రాష్ అయిన దగ్గర ఫ్లైట్ వెనుక భాగం కనిపించింది. ఇందులో వారికి చాలా చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ దొరికాయి. అలా అక్కడి నుండి మరింత దూరం ప్రయాణించగా ఎదురుగా పర్వతాలు కనిపించాయి. పశ్చిమ దిక్కున వారు అనుకున్నట్టు ఒడ్డు లేదు, చాలా పర్వతాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు ఎలాగోలా కష్టపడి 10 రోజుల తర్వాత ఆ పర్వతాలను దాటి ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది మనుషులు కనిపించారు. దీంతో ఎలాగోలా వారికి సమాచారం అందించారు. 2 నెలల క్రితం ఫ్లైట్ క్రాష్ అయిన విషయం వారందరికీ తెలుసు. బట్ ఆ ఫ్లైట్ క్రాష్ యొక్క సర్వైవర్స్ ఇన్ని రోజులు బతికుంటారని వారు అస్సలు ఊహించలేదు. ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్స్కి సమాచారం అందించారు. ఆర్మీ ఆఫీసర్స్ కూడా విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యారు. ఆర్మీ ఆఫీసర్స్ వెంటనే ఆ సర్వైవర్స్ని కాపాడటానికి వారికి ఆహారం ఇచ్చి విశ్రాంతినిచ్చి వారు చెప్పిన సమాచారం ప్రకారం ఫ్లైట్ క్రాష్ సైట్ని కనిపెట్టి సర్వైవర్స్ని రక్షించారు. 1972 డిసెంబర్ 22 ప్రమాదం జరిగిన 70 రోజుల తర్వాత 2 ఆర్మీ హెలికాప్టర్స్తో సర్వైవర్స్ని రక్షించారు. 16 మంది ప్రయాణికులు బతికే ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 33 మంది బతికితే వారిలో కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. బట్ వారందరూ అప్పటికే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. డీహైడ్రేషన్, మాల్ న్యూట్రిషన్ అంటే ఎన్నో వాటితో సర్వైవర్స్ బాధపడుతున్నారు. ఏదేమైనా చివరికి ఈ కథలో ఈ 16 మంది అదృశ్యవశాత్తు బయటపడ్డారు. బట్ ఇది మాత్రం వారి జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన అనుభూతి. ఇన్వెస్టిగేషన్లో పైలట్స్ దారి తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణ అయింది. ఫ్లైట్ ఒరిజినల్ రూట్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయింది. అంటే ఒరిజినల్ రూట్ నుండి ఈ ఫ్లైట్ 80 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.